నడిపించాలని వాళ్ళ ఉద్దేశం. కానీ ఎప్పుడు కూడా వాళ్ళ ఇచ్చా రాజ్యంగా వాళ్ళు బస్సులు నడుస్తున్నారు. దీనివల్ల ఆర్టిస్టుకి ఎంతో నష్టం జరుగుతుంది. వాళ్ళ స్నేహితులు కలిస్తే బస్సులు ఆపుతారు డ్రైవర్, అదే ప్రయాణికుడు కష్టపడి పనులు ఎత్తుకుంటే కూడా బస్సు ఆపడం. దీనివల్ల సంస్థకు ఎంతో నష్టం జరుగుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయం, కానీ ఎవ్వరు పట్టించుకోరు. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని అంటారు, కానీ ఎటువంటి సేవలు లేవు. ప్రజలు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సికింద్రాబాద్ తుప్పలు పోవాలంటే తుప్పల నుంచి సికింద్రాబాద్ వస్తాయి బస్సు, కానీ సికింద్రాబాద్ తుప్పలు పోవు బస్సు. దీనివల్ల ప్రజలు చాలా బాధలు పడుతున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. దీనిపై సంబంధిత మంత్రి వర్యులు అధికారులు, ఒక మంత్రి కాదు అధికారులలో కూడా మార్పు రావాలని చెప్పి ప్రయాణికుల తరఫున కోరుతున్నాం. అదేవిధంగా ఈ మెట్రో, మెట్రో వల్ల నగరానికి ఎంతో పేరు వచ్చింది, నాకు మద్దతు. ఈ మెట్రోకు అనుసంధానంగా ఆర్టీసీ బస్సులను నడుపుతామని చెప్పారు. గతంలో టెన్షన్ చేస్తామన్నారు, ఆ టెన్షన్ ఫెయిల్ అయిపోయి మెట్రో కమ్ ఆర్టీసీ కాంబీ టికెట్ కూడా పెట్టామని చెప్పింది ప్రయాణికుల సౌకర్యార్థం. అది కూడా త్వరలో దాన్ని సఫలీకృతం చేసి ప్రయాణికులకు మెరుగైన సేవను అందించవలసిందిగా ప్రయాణికుల తరఫున కోరుతున్నాం. బస్సు ఒక్క బస్సు ఆగుతుంది, టైం బస్సులో ఇష్టం టైం కష్టం వస్తుంది, సో స్పీడ్ వస్తుంది, ఆగా అలా స్లో చేసేస్తే ఇంపార్టెంట్ మంది ఎందుకు మన ఆగాన్ని అతిశీక్షణ చేసి మన పట్టించుకోవాలని కోరుతున్నాం. గవర్నమెంట్ ఇవ్వాలి టైం ట్యాంక్లో పైన చేయాలని కోరుతున్నాను. ఇప్పుడు పట్టుకున్నాం వచ్చిందో ఇంకా కూడా చూస్తూ పోతూ ఉంటారు కొంతమంది. అది కోరుతున్నాం గవర్నమెంట్ తీసుకోవాలని తీసుకోవాలి, చర్య తీసుకోవాలి. మంత్రికి గ్రిప్ లేదు, మంత్రికి గ్రిప్ లేదు. ఇప్పటి వరకు మెట్రో రైలు నడుస్తుంది, చాలా సంతోషము. కాకపోతే కొన్ని లిఫ్టులలో కానీ అవకతవకలు నడుస్తున్నాయి, ఇవన్నీ గమనించాలి. మరి స్పెషల్గా ఏంటంటే ప్రతి ఒక్క స్టేషన్ దగ్గర బస్సెస్, ఆర్టీసీ బస్సెస్ ఆగాలండి. ఇక్కడనే ఉంది మన పిల్లడి గ్రౌండ్ స్టేషన్, కొన్ని బస్సులు ఆపుతున్నాయి, ఒక రెండు మూడు బస్సులు ఆగుతున్నాయి, మిగతా బస్సులు ఆగుతలేవు. కాబట్టి ప్రతి ఒక్క స్టేషన్ దగ్గర, పెట్రోల్ స్టేషన్ దగ్గర బస్సు సాగాలి. ఎందుకంటే వాళ్ళు మియాపూర్ నుంచి, హైటెక్ సిటీ నుంచి, ఉప్పల్ నుంచి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వచ్చి కష్టపడి, ఇలాంటి ఎంప్లాయీస్ కష్టపడి బస్సెస్ అవైలబుల్ ఉండాలి. ప్రతి స్టేషన్ దగ్గర బస్సు ఆపాలి ఇమ్మీడియట్లీ. అంటే రిక్వెస్ట్ ఆఫ్ 2 మినిట్స్ 3 మినిట్స్ ఆపేయాలి, అందరు పికప్ చేయాలి, అందరికీ సాలిడ్ కల్పించాలి అని ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ను, ఆర్టీసీ మినిస్టర్ డిమాండ్ చేస్తున్నాము. ఇంబడే చర్య తీసుకోవాలండి. థ్యాంక్ యూ. ఇన్వెస్ట్మెంట్ అనే విధానంలో నడుస్తూ ఉంది. అంటే పబ్లిక్ డబ్బులు ఇన్వెస్ట్ చేసి మెట్రోను మన హైదరాబాద్లో మనం స్థాపించుకున్నాం. ఏ టీఆర్ఎస్ గవర్నమెంట్ కాదు, ఏ కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు స్థాపించలేదు. మా ప్రజల రక్త మాంసాల మీద నిర్మించుకున్న వ్యవస్థ ఈరోజు మమ్మల్ని చిన్నాభిన్నం చేస్తుంటే, మా సోదరిమణులు గంటల తర్వాత రోడ్ల మీద నిలబడతా ఉంటే మా హృదయం ద్రవించుకపోతూ ఉంది. మెట్రోకి వస్తే 40 రూపాయలు 50 రూపాయలు టికెట్ పెట్టి మనం తీసుకుంటా ఉన్నాము. ఆడికి వెళ్ళి వస్తే ఇక్కడ గంటల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుంది. బస్సులు ఆపట్లేదు ఆర్టీసీ బస్సులు. ఆర్టీసీ ఎవరిదంటే టీఆర్ఎస్ ఆర్టీసీ మాది, మా రక్త మాంసాల మీద నిలబడ్డది. 1600 మంది అమరులు చనిపోతే ఏర్పడ్డ వ్యవస్థ తెలంగాణ వ్యవస్థ, ప్రతి దాని మీద పెటెంట్ రైట్ మా తెలంగాణ వాదులకే ఉంటుంది. తెలంగాణ మా సోదరి మనం నిలబడితే ఏ బస్సు ఆపట్లేదు ఇక్కడ. ఎక్కడ నేను చెప్తున్నాను, కేరా సికింద్రాబాద్ గణపతి టెంపుల్ అడ్రస్ మెట్రో రైల్ ఎందుకు ఆపట్లేదు? బస్సు ఒక బస్సు ఆపట్లేదు మీరు తీసుకోండి. మళ్ళీ మెట్రో దిగి ఎక్కడ పోవాలి? ఎక్కడి నుంచి వస్తున్నారు? కుకట్పల్లి నుంచి వస్తున్నారు. కుకట్పల్లి నుంచి వచ్చేసి ఇక్కడ గంట తర్వాత నిలబడాలన్నా? అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ పిల్లలు సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసి వస్తూ ఉన్నారు. అలసిపోయి 18 గంటలన్నా అమ్మాయిలు సాఫ్ట్వేర్లో చేసి వచ్చి అలసి సొలసి ఒక ఇంటికి వెళ్ళి తప్పున ఇంత రెస్ట్ తీసుకున్నామంటే ఒక బస్సును ఆపట్లేదు. ఎక్కడున్నది ఆర్టీసీ వ్యవస్థ? హైదరాబాద్ నగరంలో మెట్రో లైన్ వేశారు. ఈ మెట్రో లైన్ సంబంధించి ఉప్పల్ నుంచి, నాగూర్ నుంచి వెళ్ళి అమీర్పేట, కుకుడుపల్లి, హైటెక్ సిటీ వెళ్ళిపోతున్న ప్రయాణికులు చాలామంది ఉన్నారు. దీనికి సంబంధించిన మెట్రో స్టేషన్లలో పార్కింగ్ చేసి వెళ్తూ ఉన్నారు. కానీ అంత దూరం నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ బస్ స్టాప్లలో బస్సులు నిలపడం లేదు. బస్సు కోసం చాలా సేపు వెయిట్ చేయడం జరుగుతుంది. అంత దూరం నుంచి వచ్చింది ఒక ఎత్తు అయితే ఈ బస్ స్టాప్లో ఉండి ఈ టైం అంతా వేస్ట్ చేసుకుని కూడా మాకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి బస్ స్టాప్లలో, అన్ని బస్ స్టాప్లలో
బస్సులు నిలపాలి. దాంతోపాటు ఎక్కడైతే ఈ మీరు అనుకుంటారు మెట్రో లైన్లో ఏర్పాటు చేసి హైదరాబాద్ నగరంలో మొత్తం తెలంగాణలో పెద్ద ఎత్తున లాభాలు వచ్చినాయి, మెట్రో లాభాలు చాలా వచ్చినాయి అని చెప్పి మీరు పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చుకుంటారు, కానీ మాకు ఉన్నటువంటి ఇబ్బందులు మీరు గుర్తుంచుకుంటారు. కాబట్టి ఇప్పటికైనా ఏ బస్ స్టాప్లో అయినా ఎక్కడ మా బస్ స్టాప్ ఉన్నా ఏ మా మెట్రో దగ్గర బస్సులు నిలపాలి. అంతేకాదు ఆ మెట్రో లైన్ ఉన్నటువంటి ఏరియాలలో బస్సు కొరత ఎక్కువ తక్కువ చేశారు, బస్సులు తక్కువ చేసు, ఆ తక్కువ చేసిన కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి బస్సులు పెంచాలి. దాంతోపాటు అన్ని బస్ స్టాప్లలో బస్సులు నిలపాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం.